ఇడ్లీలు సాఫ్ట్గా బయట ఎందుకు వస్తాయి మనకి రావు మిల్లెట్స్ అంటే, ఆ బయట దొరికేది పారా బాయిల్డ్ రవ్వ, అంటే ఆల్రెడీ వాళ్ళు ఉడకబెట్టి ఎండబెట్టి అమ్ముతారు మనకి. ఆల్మోస్ట్ 50-60% వడ్లని ఉడకబెట్టి, వడ్లు ఎండబెట్టి దాన్ని చిలకా తీసి రవ్వగా చేసి అమ్ముతారు. అంటే అది ఆల్రెడీ స్టీమ్ అయిపోయింది, అయితే నానబెట్టి స్టీమ్ చేస్తే ఇడ్లీ అయిపోద్ది. మనకి మిల్లెట్ అలా లేదు కాబట్టి మిల్లెట్కి మనం ఏం చేస్తామంటే, సపోజ్ మీరు 5 కేజీ రవ్వ కావాలి నెలకు అనుకోండి, బాగా నానబెట్టి ఎండబెట్టి రవ్వ చేసి పెట్టుకోండి, చల్లించి పెట్టుకోండి, పిండి వస్తే రొట్లు చేసుకోండి, రవ్వను పెట్టుకోండి. ఈరోజు నేను ఇడ్లీ, రేపు పొద్దున్న నేను ఇడ్లీ పెట్టాలనుకుంటున్నా, కొర్ర ఇడ్లీ పెట్టుకుంటున్నా, కొర్ర రవ్వ ఉంది. రవ్వ ఇప్పుడు నేను 1 గ్లాస్ మినపప్పుకి 2.5 గ్లాస్ రవ్వ వేస్తా, 1 గ్లాస్ మినపప్పుకి 2.5 గ్లాస్ మినపప్పు వేస్తా నేను. ఓకే, మినపప్పులో 1.5 చెంచా మెంతులు వేస్తా, అర్థమైనా, దాన్ని పక్కన పెట్టుకోండి. ఈ రవ్వను మీరు ఏం చేస్తారంటే, 2.5 గ్లాస్ రవ్వ కదా, దానికి 1 గ్లాస్ దాకా నీళ్లు తీసుకోండి. తీసుకొని కొంచెం కొంచెం నీళ్లు అట్లా అప్లై చేస్తే స్ప్రింకిల్ చేసుకొని తడి చేయండి, దాన్ని ఉండలు కట్టకుండా ఒక్క చేత్తో కొంచెం నీళ్లు తీసుకొని అలా కలపండి, అన్నం కలిపినట్టు, పచ్చడి కలిపినట్టు. మళ్ళీ అలా 1 గ్లాస్ నీటిని టోటల్గా కలపండి, దాంతో ఉండగట్టకుండా కొంచెం కలపండి, అంటే వెట్ అవ్వాలి అంతే. తర్వాత దాన్ని 15 నిమిషాలు స్టీమ్ చేయండి. అర్థమైంది కదా, 2.5 గ్లాస్కి 1 గ్లాస్ నీళ్లు తీసుకొని జస్ట్ తడిపియం. తర్వాత దాన్ని 15 నిమిషాల నుంచి 18 నిమిషాలు 20 నిమిషాల దాకా స్టీమ్ చేయండి. స్టీమ్ తెలుసు కదా, దీన్ని మూత పెట్టేసి దీని మీద ఇడ్లీ పాత్రలో పెట్టి 15 నుంచి 18 నిమిషాలు స్టీమ్ చేయండి. స్టీమ్ చేసిన తర్వాత వెంటనే మూత తీయండి, 2 మూతలు. ఇందాక అన్నానికి పై తీసి లోపల దుంచాలి, దీనికి 2 మూతలు తీసి వెంటనే నీళ్లు 3 గ్లాసులు 4 గ్లాసులు నీళ్లు పోసేయండి దాంట్లో. రవ్వలో ఆ వేడిగా ఉన్నప్పుడే ఆ 2-3 గ్లాసెస్ నీళ్లు పోసేసేయండి. పోసేసి 6 అవర్స్ వదిలేయండి దాన్ని అట్లా. అప్పుడు మినపప్పు నానబెట్టండి. అది నీళ్లు పోసినప్పుడు మినపప్పు నానబెట్టి మినపప్పుతోటి మెంతులు వేసుకోండి. ఇది మెత్తగా రుబ్బి ఒక 4 అవర్స్ తర్వాత, 5 అవర్స్ తర్వాత ఈ రవ్వను దాంట్లో కలపండి. అప్పుడు దాన్ని 6 అవర్స్ మినిమం పులబెట్టాలి. అంటే పొద్దున్న స్టార్ట్ చేస్తే సాయంత్రానికి రుబ్బుతారు, రాత్రికి రుబ్బుతారు. రాత్రికి అలా పెట్టేస్తే పొద్దున్న 7-8 ఇంటికి బాగా బీట్ చేసేసి కలిపిన దాన్ని ఉప్పు కలుపుకొని ఇడ్లీ పెట్టుకుంటే సాఫ్ట్గా వస్తాయి. అర్థమైందా? అప్పుడు మిల్లెట్ ఇడ్లీ కూడా సాఫ్ట్గా వస్తుంది. లేకపోతే మిల్లెట్ ఇడ్లీ వేడిగా ఉన్నప్పుడు పర్లేదు, కొంచెం చల్లారిపోయినా ఇటుకరాయలాగా వస్తాయి, అప్పుడు మిల్లెట్ ఇడ్లీ ఎవరు తినలేరు. అర్థమైంది కదా మీకు?